ఎప్పుడు గ్రీన్ జోన్ లో ఉండే విజయనగరం జిల్లాలో కరోనా టెన్షన్ మొదలైంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీలకు చేరువవుతున్నాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ఇటు అధికారులు అటు ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేయడంతో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత నెల వరకు 1-2 కేసులతో గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఇప్పుడు డబుల్ సెంచరీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఒకే రోజు 193 కేసులు నమోదు కావడం ఇటు అధికారులను అటు ప్రజలను టెన్షన్ పుట్టిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 42,148 పాజిటివ్ కేసులు నమోదవగా కరోనాతో జిల్లాలో 2,079 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 41,294 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 6,475 మందికి చికిత్స అందిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో అధిక కేసులు ప్రధాన పట్టణాలు అయిన విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. పట్టణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మార్కెట్, స్కూల్, సినిమా థియేటర్లలో సామాజిక దూరం కనీసం పాటించకుండా ఇష్టానుసారంగా ప్రజలు తిరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతుంది.